కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, తరచూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఉంటారో వాళ్ళకి దాదాపుగా వాళ్ళ చార్ట్లో కానీ వాళ్ళకి వివాహం అయిన తర్వాత నుంచి కూడా ఎక్కువ మంది గొడవలు పడుతూ జీవితం సాగించే అవకాశాలు ఎక్కువ మందికి ఉంటాయి. సో ఇలా తెలుసుకుంటూ పోతే ఎందుకు ఎక్కువగా గొడవలు పడతారు, అది భార్యాభర్త కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, కూతురు తల్లి కావచ్చు, లేకపోతే రిలేషన్స్తో వీళ్ళతో కావచ్చు, ఎప్పుడు ఎక్కువ గొడవలు ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా మనకు బర్త్ చార్ట్ ఇది ఉంటుందండి, జ్యోతిష్యం ప్రకారం తీసుకుంటే ఇది బర్త్ చార్ట్ అండి. ఇది లగ్నం అనుకోండి, 1, 2, 3, 4, 5, 6 స్థానంలో కనుక ప్రస్తుతం దశ జరుగుతున్నటువంటి జీవితం ఏర్పడుతుంది. ఇది సంఖ్యాశాస్త్రం ప్రకారం తీసుకున్నట్లయితే 9 హౌసెస్ ఉంటాయి సంఖ్యా న్యూమరాలజీలో. ఇందులో 1, 5, 9, 8, 3, 4, 2, 7, 6 అండి. వీటిల్లో ఈ 4వ నెంబరు, ఈ 2వ నెంబరు, ఈ 8వ నెంబరు, వీటి వల్ల టోటల్గా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు గొడవతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటితో పాటుగా వాళ్ళ పేర్లో కనుక ఒక 40 నెంబర్ కానీ, అంటే 13 నెంబర్కి సమానం కానీ, 31 నెంబర్ కానీ, 58 నెంబర్ కానీ, 16 కానీ, 18 కానీ, 21 కానీ, 13 కానీ, అదేవిధంగా 15 నెంబర్ కానీ, 22 నెంబర్ ఇలాంటి రాంగ్ నెంబర్స్ కనుక వాళ్ళ పేర్లో ఉన్నా వాళ్ళు ఎప్పుడు గొడవలతోనే వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అని దాని యొక్క అర్థం. అంత డ్యామేజ్ వాళ్ళకి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి వీటన్నింటినీ కమాండ్ చేసేది మాత్రం, అంటే వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, వీళ్ళకి రెక్టిఫికేషన్ ఏముంటుంది, ఏం చేయాలి అంటే కనుక వాళ్ళని గుర్తించేటువంటి పేరుని సరి చేసుకుంటే అన్ని జీవితం మొత్తం కూడా ఏ గొడవలు లేకుండా లైఫ్ ముందుకు సాగొచ్చు అని చెప్తుంది న్యూమరాలజీ. ఉదాహరణకి నిరంజన్ అనే పేరు ఉంటుంది తీసుకుందాం, NIRANJAN నిరంజన్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ పేరు తీసుకుంటే ఉదాహరణకి చెప్తున్నాను, NINANUతో పేర్లు ప్రారంభించిన వాడు ఎవరు హ్యాపీగా ఉండరు, ఎప్పుడు గొడవలతో బాధలతోనే ఉంటారు. RAN రన్ అంటే పరిగెత్తే జీవితం, సో లైఫ్ మంచిగా ఉండదు. అదేవిధంగా టోటల్ నెంబర్ తీసుకుంటే 5, 1, 6, 2, 7, 1, 5, 1, 5 అంటే 5, 6, 8, 9, 10, 11, 16, 5, 21 ఇంతకుముందు చెప్పాను మీకు నెంబర్స్ ఇచ్చినప్పుడు 21 రాంగ్ నెంబర్, టోటల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది, సక్సెస్ కాదు ఫెయిల్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు 2, 4, 6, 7 ఏడవ స్థానంలో కనుక ఏ కానీ ఐ కానీ జే కానీ వైలెటర్ కనుక ఉంటే ఉల్టా అవుతుంది వాళ్ళ జీవితం, సక్సెస్ కాదు ఫెయిల్యూర్లో ఉంటారు వీళ్ళు. అంతేకాదు ఇలాంటి పేర్లు కలిగిన వ్యక్తులు ఎవరు కూడా సక్సెస్లో ఉండరు, ఉండలేరు. దీన్ని ఏం చేయాలి కనుక ఒక లెటర్ యాడ్ చేసుకోవడం ద్వారా ఈ నెంబర్ మారుతుంది. ఆటోమేటిక్గా టోటల్ నెంబర్ కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్కి సమానంగా ఉండాలి, లేదా డెస్టినీ నెంబర్ అంటాం, అంటే డేట్ మంత్ ఇయర్ మొత్తం యాడ్ చేస్తే వచ్చే నెంబర్ని డెస్టినీ నెంబర్ అంటాం. సో ఆ నెంబర్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అలా కనుక వీళ్ళ పేరు సెర్చ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా జ్యోతిష ప్రకారం లగ్నాధిపతి నుంచి 6వ స్థానం సప్తమాధిపతి జరుగుతున్నా కూడా ఈ పేరు ప్రభావంతో ఈ పేరుని వాడుకలో తీసుకురావడం ద్వారా అద్భుతమైనటువంటి మార్పులు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్తుంది న్యూమరాలజీ. ఎందుకంటే మనకు కొన్ని వేల సంవత్సరాల దగ్గర నుంచి కూడా జ్యోతిష్యంలో పొంతన కుదరకపోతే పేరు మార్చి పెళ్లి చేస్తారు. అంటే అర్థం ఏంటి, జాతకాన్ని మార్చే శక్తి పేరుకు కూడా ఉంటుందని అనే ఒక అర్థం. సో అలా ఒక పేరు గురించి కనుక మీరు తెలుసుకుని మీలో ఆ పేరులో కొన్ని లెటర్స్ కనుక మార్చుకుని కనుక మీరు ముందుకు వెళ్తే తప్పకుండా లైఫ్ అద్భుతాలు చూస్తారు. అంటే మార్చుకోవడం అంటే రికార్డు పరంగా మార్చడం, పాస్బుక్లు పాస్పోర్ట్లు ఇలాంటి మార్చడం కాదండి, జస్ట్ మీ సైన్ లో కొంచెం మార్పు చేసుకుంటే చాలు. మీ తలరాత విత్తిన్ ఇలా చేస్తే మీ తలరాతం తలదన సత్తా మీ చేతురాతకు ఉంటుంది. సో మీ పేరు మారితే, మీ సంతకం మారితే విత్ఇన్ డేస్లో 45 డేస్లో మీరు ఖచ్చితంగా మరొకసారి తెలియజేసిన అద్భుతాలు చూస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయడం ద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ.